బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి వైఎస్ జగన్ సీఎంగా కావాల్సిన అవసరం ఉందన్నారు ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం అరటిపల్లి కిస్తిపురం చిత్తలపాలెం గ్రామంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోరారు. పరిపాలన చేసి ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లేక వచ్చారు. ఈ 4 సంవత్సరాల 11 నెలలు కూడా ఆయన మచ్చలేని ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రజలకు బాగా ఉపయోగపడే పద్ధతిలోనే పరిపాలించారు. అందులో ఎక్కువగా మహిళలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మహిళలకి ఏ బటన్ ఎక్కినా కూడా మహిళల అకౌంట్ లోనే పడే పద్ధతిలో మహిళలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు ఆయన 2014లో 600 హామీలు ఇచ్చి కనీసం ఒక్క పథకం కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీకు సపరేట్ గా చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా మీరందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడంలో ఉపన్యాసాలు ఇవ్వడం వరకే కానీ 11 నెలలు పరిపాలన చేసి ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లేక వచ్చారు. ఈ 4 సంవత్సరాల 11 నెలలు కూడా ఆయన మచ్చలేని ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రజలకు బాగా ఉపయోగపడే పద్ధతిలోనే పరిపాలించారు. అందులో ఎక్కువగా మహిళలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మహిళలకి ఏ బటన్ ఎక్కినా కూడా మహిళల అకౌంట్ లోనే పడే పద్ధతిలో మహిళలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు ఆయన 2014లో 600 హామీలు ఇచ్చి కనీసం ఒక్క పథకం కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీకు సపరేట్ గా చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా మీరందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడంలో ఉపన్యాసాలు ఇవ్వడం వరకే కానీ 11 నెలలు పరిపాలన చేసి ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లేక వచ్చారు. ఈ 4 సంవత్సరాలు